ఓర్చుకుంటాం. ఓర్చుకోవడానికి శక్తి ఆయనే. దేవుడిలో లేకపోతే ఆత్మఫలం ఫలించని వారు చిన్న విషయానికి కూడా ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు. చిన్న విషయానికి అసహనము చెందిపో, చిన్న విషయానికి కూడా ఇంకా నా వల్ల కాదండి, నేను తట్టుకోలేనండి, నేను ఓర్చుకోలేనండి. పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, పెద్ద పాస్టర్ గారు భర్తకు ఒకసారి కోపం వచ్చి భార్యతో గెట్అవుట్ అన్నాడండి. కొంతమందికి షటప్ గెట్అవుట్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాయి మాటలు. కోపం రాగానే పాపం వాళ్ళకి అలవాటు అయిపోతాయి, ఆ వర్డ్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. బట్ మేబీ దే డోంట్ మీన్ ఇట్. ఇప్పుడు ఆ ఇంట్లో భర్త అన్నాడు అంటే గెట్అవుట్ అన్నాడు. గెట్అవుట్ అనగానే ఆగ మేఘాల మీద సూట్ కేసు అంతా సర్దేసుకొని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తుంది. భర్త ఫోన్ చేస్తాడు, భర్త పిలుస్తాడు అని వెయిట్ చేస్తుంది. కానీ ఆమె కోపమే ఆమెను, ఆమె జీవితాన్ని పతనావస్థలోకి, ఈ భర్త పాపం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మధ్యవర్తిత్వం చేయించడానికి ట్రై చేశాడు. ఏమేమి ఎక్స్పెక్టేషన్లో ఉందో మనకు తెలీదు. ఫైనల్లీ తను అనుకుంది ఎప్పటివరకన్నా నా భర్త నా కొరకు ఆగుతాడులే అని. దీర్ఘశాంతాన్ని సహనాన్ని కోల్పోయి జీవితాన్ని కూడా కోల్పోయిందండి ఆ భర్త. చాలా కాలం వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకొక పెళ్లి చేసుకొని తన లైఫ్లో తను సెట్ అయిపోయాక అప్పుడు బాధపడ్డం, అప్పుడు రియలైజేషన్ వచ్చిందంటే ఏమనంటే తొందరపాటుతో ఎందుకు నేను అలాంటి నిర్ణయము. దేవునిలో ఉంటే దీర్ఘశాంతం దేవుడు ఇస్తాడండి. గాడ్ విల్ గివ్ అస్ దట్ లాంగ్ సఫరింగ్. కానీ దేవునిలో లేకపోతే పేషెన్స్, ప్రతిదానికంట నేను దేన్ని భరించనండి, నేను దేన్ని సహించనండి, నేను మా అమ్మ ఏమన్నా అంటే నేను ఊరుకోనండి. ఈ రోజుల్లో యవనస్తులకు కూడా బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే అమ్మ నాన్న తిట్టగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఇల్లు వదిలిపెట్టి. మా దగ్గరకు ఒక బ్రదర్ వచ్చాడు, ఆ బ్రదర్ చెప్తున్నాడు ఇంత వయసు నుండి వాళ్ళ మమ్మీ డాడీని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడండి. ఏమనంటే తిట్టారంటే ఇంటి నుండి నాన్నగారు అన్నారంటే వెళ్ళిపో అన్నారంట. వెళ్ళిపో అనగానే వెళ్ళాడు బయటికి. ఇంకా చదువు 10th class అవ్వలేదు, డబ్బులు లేవు, వెళ్ళి ఎక్కడ బ్రతుకుతాడు. సరే వాళ్ళ డాడీ వెళ్ళిపోమన్నారని బయటికి వెళ్ళిపోయి పక్క వీధిలో గోడ చాటు నిలబడ్డాడంట. ఎక్కడ నిలబడ్డాడు? పక్క వీధిలో గోడ చాటు నిలబడి నైట్ డిన్నర్ టైము అయిపోయింది. కుక్కలు తిరుగుతున్నాయి, ఎవరెవరో కొంచెం అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు. భయంకరంగా ఆకలి, చేతిలో డబ్బులు కూడా ఏం లేవు. ఒక స్కూల్ గోయింగ్ కిడ్ అండి. ఊరికే వాళ్ళ అమ్మ నాన్నని బెదిరిద్దామని అన్నాడు. వాళ్ళ నాన్న అన్నారు బుద్ధి రావాలని వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఆ పక్క వీధిలో ఒక స్తంభం వెనకాల నిలబడి చూస్తున్నాడు మా డాడీ ఎప్పుడు వస్తారు. మా మమ్మీ రాలేదంట, వాళ్ళ డాడీ రాలేదంట, వాళ్ళ మమ్మీ. అర్ధరాత్రి అయ్యేసరికి ఇతనికే భయం వేసి మర్యాదగా ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ తలుపు తట్టాడంట. తలుపుదట్టగానే వాళ్ళ డాడీ అన్నానంట, బుద్ధి వచ్చిందా నీకు? వచ్చింది డాడీ. ఇంకెప్పుడైనా వెళ్తానంటావా? ఇంకెప్పుడైనా వెళ్తావా? నేను ఇంకెప్పుడు అయినో నాకు ప్రపంచంలో ఎక్కడ క్షేమము? నాకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. నాకు కావలసిన వాళ్ళు కూడా మీరే. ప్రేమించినా శిక్షించినా మీరే, మీ దగ్గరే పడి ఉంటాను నేను ఎక్కడికి. ఇంక అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు ఆ డ్రామా ఆడలేదంట. అర్థమవుతుందండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎలా తయారైపోతారంటే పిల్లలు చేసే ప్రతి బ్లాక్మెయిలింగ్కి బానిసలు అయిపోతారండి. పిల్లలు ఈ రోజుల్లో చాలా తెలివి మీరిపోయారు. తల్లిదండ్రులను మ్యానిపులేట్ చేయడంలో చాలా వేరే లెవెల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళకున్న తెలివితేటలతో అప్పటికప్పుడే మాటలు మార్చేసి, అప్పటికప్పుడే కథలు కట్టేసి, తల్లిదండ్రులు భయపెట్టేసి వారి ఇష్టాన్ని నెరవేర్చుకొని నష్టపోతూ ఉన్నారు చాలామంది. దీర్ఘశాంతము ఎప్పుడు వస్తుందంటే దేవునిలో ఉన్నప్పుడు, దేవునిలో సాగినప్పుడు. ఆ దీర్ఘశాంతము దేవుడు దయచేసిన ఆ తర్వాత చూడండి 22వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, దయాళుత్వము, కైండ్నెస్. ప్రతి క్రైస్తవంలో ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం. సామెతల గ్రంథంలో మనం చదివినట్లయితే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనియకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొను అనే మాట ఉంటుంది. కంఠభూషణం అంటే ఏంటంటే నెక్లెస్ అండి. నెక్లెస్ ఎందుకు వేసుకుంటారు? సింపుల్, చూపించడానికి వేసుకుంటారా, దాచుకోవడానికి వేసుకుంటారా? దాచుకోవడానికి వేసుకుంటే లోపల వేసుకుంటారు. కానీ నెక్లెస్ ఎక్కడి వరకు ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే అది అందరికీ కనబడాలి. దానిలో వజ్రాలు ఉన్నాయా, రత్నాలు ఉన్నాయా, రూబీస్ ఉన్నాయా, ఏమున్నాయా, అవన్నీ చూపించడానికి, ప్లస్ అందం ఎన్హాన్స్ అవ్వడానికే వేసుకుంటారు జ్యువెలరీ. అందుకని చక్కగా కనబడడానికి, అలంకరించుకోవడానికి వేసుకుంటారు అలంకరణలు ఏవైనా సరే. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది కంఠభూషణములుగా విశ్వాస ధరించుకోవాల్సింది ఏంటంటే దయ, సత్యం. దయ అంటే దయగలిగిన హృదయము, దయగలిగిన మాటలు, దయగలిగిన ప్రవర్తన.
అంటే ఎవరైనా ఇబ్బందిలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే న్యాచురల్గా దేవుని బిడ్డల్లో ఉండొచ్చు రావాల్సిన రెస్పాన్స్ ఏంటంటే, కొంతమంది ఎవరైనా ఏడుస్తుండగానే ఫస్ట్ వచ్చే రెస్పాన్స్ ఏంటంటే నవ్వు వస్తుంది అనే కాదు. ఎవరైనా జారి పడగానే ఫస్ట్ ఏమొస్తుంది, వాళ్ళకి కాళ్ళు చెయ్యో ఎరిగి వాళ్ళు మూలుగుతూ ఉంటే వీళ్ళకి ఏమొస్తుందండి, నవ్వుతూ ఉంటారు. అంటే దయ ఉందా లేదంటే ఇంకేమన్నా ఉందా? దయ లేదు కదా. దయ ఉంటే వెంటనే ఏం చేస్తాం, పరిగెత్తుకుంటా వెళ్తాం, లేపుతాం, ఆర్ యూ ఓకే, ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా, వెంటనే వారి విషయంలో మన స్పందన వేరేగా ఉంటుంది కదండి. దయను రెండవది ఏంటంట, సత్యం, బీయింగ్ ట్రూత్ఫుల్. యథార్థవంతులు చాలా ధైర్యంగా ఉంటారండి. నీతిమంతుడు సింహము వలె అబద్ధం చెప్పని వాడు ఎప్పుడైనా రాజలాగా తిరుగుతాడు. కానీ మ్యానిపులేట్ చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రమాదం, ఎందుకంటే వాళ్ళకి భయం అన్నమాట, ఎక్కడ దొరికిపోతానో, ఎక్కడ తెలిసిపోద్దో. వాళ్ళు మ్యానిపులేట్ చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, కప్పిపుచ్చుకొని బ్రతికే వాళ్ళు ఎప్పుడు కూడా నిర్భయంగా నిబ్బరంగా ఉండలేరు. వారి ముఖంలో కూడా ఆ ధైర్యం ఎప్పుడు కూడా ఉండదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కూడా ధైర్యంగా చేయలేరు, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనే వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటుంది. నేను ఇంత మోసపూరితంగా బ్రతుకుతున్నాను కదా, నా కుటుంబాన్ని మోసం చేస్తున్నాను కదా, లేదంటే పలానా విషయంలో నేను సరిగ్గా లేను కదా, నేనేం ప్రార్థన చేయాలి, నా ప్రార్థన దేవుడు వింటాడా అని యథార్థత లేకుండా బ్రతికే వారికి వారి ప్రవర్తనే దేవునికి వారికి మధ్యలో వచ్చేస్తుందండి. దే కెనాట్ కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపాసనం యొద్దకు ధైర్యంతో రాలేరు. అసత్యంలో బ్రతికేవారు, అబద్ధంలో జీవించేవారు, అబద్ధాలను మాట్లాడేవారు, అబద్ధాలను ప్రోత్సహించేవారు, అబద్ధాలని చెప్పేవారు, దే కెనాట్. కానీ దేవుని బిడ్డలకి కంఠభూషణంగా ఏముండాలంట, దయా. కంఠభూషణములుగా ఉండడం అంటే ఏంటంటే మనల్ని చూసిన వారికి అర్థమవ్వాలి మనం చాలా దయగలిగిన ఒక వ్యక్తిలో ఒక రిమార్కబుల్ క్వాలిటీగా, దేవుని బిడ్డల్లో ఒక రిమార్కబుల్ క్వాలిటీగా కనబడాల్సింది ఏంటంటే కైండ్నెస్, దయ. రెండవది సత్యము, అన్కాంప్రమైజింగ్ లైఫ్. సత్యాన్ని కలిగి జీవించేవారు, సత్యమైన దేవుని అనుసరించేవారు రాజీపడరండి, సర్దుకుపోరు. అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అని ముందుకి వెళ్ళరు. సో నాలుగవది ఆత్మఫలములో ఏంటది, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆ తర్వాత మంచి గుడ్నెస్. దేవుని మంచితనం అంతా మనం పొందుకోవాలని కోరుకుంటాం కదా. దేవ నువ్వు ఎంత మంచివాడువయ్యా, ఎన్ని పాటలు పాడతాం, మంచివాడు, గొప్పవాడు, దేవ మంచి కార్యాలు చేయ్యా అని అడుగుతాం, నీ మంచితనం నాకు చూపించయ్యా అని అడుగుతాం. కానీ మనం మంచిగా ఉండం కొన్నిసార్లు. దేవుడు మంచివారికి మేలు చేస్తాడంట వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. మనం మంచితనాన్ని ఇతరులకు చూపిస్తే దేవుడు అనుకుంటాడు, నువ్వే అంత మంచితనం చూపిస్తే నేను ఇంకెంత మంచితనం చూపించగలను, ఐ విల్ షో యూ మై గుడ్నెస్. నీకు నా మంచితనాన్ని నేను చూపిస్తానని దేవుడు తన మంచితనాన్ని మన ఎడల చూపించడం ప్రారంభిస్తే ఆయన మంచితనం నిజంగా కొన్నిసార్లు మనం కూడా తట్టుకోలేమండి. దేవుడు చేసే మంచి కార్యాలు మనం కూడా మంచితనాన్ని ప్రభు నుండి పొందుకుంటున్నాం, మంచితనాన్ని ఇతరులకు చూపించాలి. ఆ తర్వాత చూడండి, విశ్వాసము, ఫెయిత్. ఫెయిత్, ఈ విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మన బాడీలో హెచ్బి లాగా ఉంటుంది. బాడీలో రక్తం కదండి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడెళ్ళినా ఇలా చూస్తాడు డాక్టర్, ఎందుకంటే ఒక 5 సంవత్సరాల క్రితం మనకున్న హెచ్బి ఈరోజు ఉంటుందని గ్యారంటీ, ఓ 3 నెలల క్రితం ఉన్న హెచ్బి కూడా ఇవాళ ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ 3 నెలల్లో మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా, అనారోగ్యం పాలైనా, ఒకవేళ ఏదైనా గాయం తగిలి బ్లడ్ లాస్ అయినా వెంటనే బాడీలో హెచ్బి లెవెల్స్ ఏమైపోతాయి, తగ్గిపోతాయి, వెంటనే ఫ్లక్చుయేషన్స్ వచ్చేది. విశ్వాస జీవితంలో కూడా అంతే, చాలాసార్లు ఈ విశ్వాసం అనేది ఫ్లక్చుయేట్ అవుతా. మంచిగా వాక్యం విన్నప్పుడు చాలా విశ్వాసం ఉంటుంది, మళ్ళీ లోకంలోకి వెళ్ళగానే, లోకస్తుల్ని కొంచెం దగ్గరగా చూడగానే కొంతమంది వెంటనే ప్రభావితం అయిపోతారు, కొంతమంది పియర్ ప్రెషర్కి లోన్ అవుతారు. పియర్ ప్రెషర్ అంటే ఏంటంటే స్నేహితుల యొక్క ప్రభావం. స్నేహితులు ఏమంటారు తెలుసా, ప్రాముఖ్యంగా స్నేహితులు చెడిపోయిన స్నేహితులు వాళ్ళు వాడే ఒక ఆయుధం ఏంటంటే, ఒక్కసారి ట్రై చేయరా చాలంటారు. ఏమంటారు, ఒక్కసారి ఈ షో నువ్వు ఎప్పుడు చూడలేదా, ఒక్కసారి చూడు అసలు నీకు మామూలుగా ఒక్కసారే అంటే నిన్ను అలవాటులో ముందు నెమ్మదిగా దింపుతారనమాట. చాలామంది అనుకుంటారు ఇది ఒకటేసారి, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అనుకుంటారు, బట్ దట్ విల్ బికమ్ ద ఫస్ట్ టైం. అది మొట్టమొదటిసారే ఇంకా కొనసాగుతానే అపవాది చెప్పేది, ఒక్కసారి చెయ్యి,
ఈ ఒక్కసారి చూడు చాలు, ఈ ఒక్కసారి మాట్లాడు చాలు, ఈ ఒక్కసారి వెళ్ళి ఆ ప్రాంతానికి ఒక్కసారే.